గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఏమని చెప్పాలి గాంధీ గారి గురించి? గాంధీ గారి గురించి తెలియనటువంటి భారతీయుడు అంటూ ఉండడం, ప్రపంచంలో అనేక మంది గాంధీ గారి గురించి తెలుసు. ఆయన స్వతంత్రం తెచ్చాడని చెప్పి మనం అనుకుంటే స్వతంత్రమే కాదు, సమాజంలో అహింస, శాంతి మార్గాల ద్వారా నిజాయితీ అయినటువంటి జీవితాన్ని గడపటం ఎలా, నిజాయితీగా బ్రతకటం ఎలా అనేటటువంటి విషయాన్ని కూడా బోధించాడు. గాంధీ గారికి తిరుపతి పట్టణానికి చాలా సంబంధం కూడా ఉంది. గాంధీ గారు దాదాపు 2 సార్లుగా తిరుపతి వచ్చినట్టు చరిత్ర చెబుతుంది. ఆయన అడుగుజాడలో ఉన్నటువంటి ఈ ఊరిలో మళ్ళా అదే బాటలో నడవాలనేటటువంటి సదుద్దేశంతో ఈ పుస్తకం మళ్ళా ప్రచురించడం చాలా గొప్ప విశేషం. సత్య శోధన, దట్ ఈస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, గాంధీ గారి ఆత్మకథని అనువాద ప్రతిని మళ్ళా చదవటానికి అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయత్నించినటువంటి మిత్రులు, సోదరుడు కరుణాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి రాజకీయుడు తప్పక చదవాల్సిన మొదటి ఆఖరి పుస్తకం ఇదే అని చెప్పి చెప్పాడు. అదేవిధంగా తన పుస్తకంలో, ఈ పుస్తకం వెనక భాగంలో దాన్ని ప్రచురించడం కూడా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్వతంత్రం కోసం, హక్కుల కోసం, అహింసాయుత మార్గంలో సత్యానికి పాటిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ ఉద్యమాన్ని నిర్మించినటువంటి, అదేవిధంగా ఒక సామాన్య మానవుడు ఒక మహాత్ముడుగా పరిణామం చెందటం అనేటటువంటిది మహాత్ముడు గాంధీ యొక్క ఆత్మకథలో, ఆయన జీవితంలో మనం చూసాం. ఆయన వారసులుగా మనం ఎంతో గర్వించాల్సినటువంటి విషయం.